హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సురేఖ ఇక ఈరోజు కథలోకి వెళ్దాం కూతుర్ని అక్క కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు తల్లి తండ్రి కానీ కూతురికి ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తను ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ప్రేమించిన అబ్బాయికి జరిగిందంతా చెబుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా లేక తల్లి తండ్రి చెప్పిన భావని పెళ్లి చేసుకుంటుందా పెళ్లి బంధం గెలుస్తుందా లేక ప్రేమబంధం గెలుస్తుందా అనే కథలోకి వెళ్దాం ప్రియా ఢిల్లీ వెళ్ళిపోతుంది అనగానే నందినికి చాలా బాధగా అనిపించింది ప్రియా వెళ్ళి తనకు ఉద్యోగం వచ్చిన విషయం ఇంట్లో అందరికీ చెప్పింది అందరూ చాలా సంతోషించారు తర్వాత ప్రియా తన ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయింది నందిని కూడా ప్రియాకు సహాయం చేస్తూ ఉంది నందిని వాళ్ళ అమ్మ ప్రియా కోసం కొన్ని తినుబండరాలు సిద్ధం చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు ఆ రోజు ప్రియా తల్లిదండ్రులు కూడా నందు వాళ్ళ ఇంటికి వచ్చారు ఇల్లంతా చాలా సందడిగా ఉంది ప్రియాకు నందిని ముఖంలో సంతోషం కనిపించలేదు తను అభితో సంతోషంగానే ఉందా అనే అనుమానం వచ్చింది ప్రియాకు కానీ నందుని ఈ విషయం అడగాలి అంటే తను ఒంటరిగా దొరకడం లేదు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు అప్పుడు ప్రియా వెళ్ళి నందిని చేయి పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపు పెట్టింది ప్రియా చర్యకు ఆశ్చర్యపోయిన నందు ప్రియా ఏంటి అని అంది అక్క ఇలా రా ఇలా కూర్చో అంటూ నందినిని మంచం మీద కూర్చోబెట్టి తను కూడా నందు పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పు అక్క అని అంది ప్రియ ఏం చెప్పాలి అని అంది నందు అయోమయంగా చూస్తూ అదే మీ ఫస్ట్ నైట్ గురించి అని అంది ప్రియ చిలిపిగా నవ్వుతూ ప్రియా అని అంది నందు ప్రియా వైపు చురుగ్గా చూస్తూ ఏంటక్క అలా చూస్తున్నావు నేనేమైనా చిన్నపిల్లనా ప్లీజ్ ప్లీజ్ అక్క చెప్పవా అని అంది నందు గడ్డం పట్టుకొని ప్రియా ప్రియా అవతల చాలా పనులున్నాయి రా వెళ్దాం అని అంది నందు పైకి లేవబోతు ప్రియా వెంటనే నందిని చేయి పట్టుకుని లాగి మళ్ళీ మంచం మీద కూర్చోబెట్టింది సరేలే నీకు ఇష్టం లేకపోతే చెప్పకు కానీ ఒక్క విషయం చెప్పు అని అంది నందు కళలోకి చూస్తూ ఏం చెప్పాలి అని అంది నందు ప్రియా వైపు చూస్తూ అక్క నువ్వు అభితో సంతోషంగా ఉన్నారా అని అంది ప్రియా సందేహంగా ప్రియా అలా అడగగానే నందినికి ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చింది కానీ తన మనసులోని బాధ బయటపడకుండా తను తాను కంట్రోల్ చేసుకుంది నందు సంతోషంగా ఉన్నాం అనంది ప్రియా వైపు చూసి నిజంగా అనంది ప్రియా కళ్ళింత పెద్దవి చేస్తూ అవును అని అంది నందిని హమ్మయ్యా ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అక్క నువ్వు ఎక్కడ సిద్ధుని మర్చిపోలేక అభిని దూరంగా పెడుతున్నావో అనుకున్నాను అంటూ నందిని ప్రేమగా కౌగిలించుకుంది ప్రియా నేను కాదు ప్రియా బావి నన్ను దూరంగా పెడుతున్నాడు అని నందిని మనసులో బాధగా అనుకుంది ఇంతలో ప్రియా వాళ్ళ అమ్మ వచ్చి తలుపు తట్టారు ప్రియా తలుపు తీ ఏం చేస్తున్నారు లోపల అని అంటూ పిలిచారు ప్రియా వెంటనే వెళ్ళి తలుపు తీసింది ఏంటి ఏం రహస్యాలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అని అన్నారు నవ్వుతూ ప్రియా వాళ్ళ అమ్మ మాకు మాకు చాలా ఉంటాయి అవన్నీ నీకెందుకు అనింది ప్రియా వాళ్ళ అమ్మని ఉడికించాలి అని అవునా అంటూ ఆమె పక్కనే ఉన్న చిన్న కర్ర లాంటిది అందుకున్నారు అది చూడగానే ప్రియా అమ్మ బాబోయ్ అమ్మ కొట్టడానికి వస్తుంది అంటూ వెంటనే బయటకు పరిగెత్తింది నందిని వాళ్ళిద్దరి వైపు ముచ్చటగా చూస్తూ అలాగే నిలబడిపోయింది నందిని రామ్మ వెళ్దాం అని అన్నారు ప్రియా వాళ్ళ అమ్మ నందిని వైపు చూసి నవ్వుతూ పదండి అత్తయ్య అంటూ ఇద్దరూ బయటకు వెళ్ళారు తన్విక సిద్ధుని చాలా అందంగా ముస్తాబు చేసింది పార్టీకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు సిద్ధుని అలా చూసిన సిద్ధు పేరెంట్స్ చాలా సంతోషపడ్డారు కానీ అంతలోనే సిద్ధు ఉన్న పరిస్థితి గుర్తుకు వచ్చి ఎప్పుడు మామూలు మనిషి అవుతాడా అని అనుకున్నారు బాధగా మామ మేము వెళ్ళొస్తాం అని అంది తన్విక సిద్ధు చేయిని తన చేత్తో పెనవేసి పట్టుకొని ఉంది జాగ్రత్తగా వెళ్ళిరండి అని అన్నారు వాళ్ళు తన్విక సిద్ధుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టింది డ్రైవర్ కారు పోనిచ్చాడు సిద్ధు కారు విండోలో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు తన్విక సిద్ధు వైపు చూసి బావా అని అంది కానీ సిద్ధు నుండి ఏం రెస్పాన్స్ లేదు తన్విక సిద్ధు భుజం మీద తలవాల్చి బావా నువ్వు ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటూ సిద్ధూ చేతిని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా ముద్దు పెట్టుకుంది అక్కడ ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో డ్రైవర్ కార్ని స్పీడ్గా పోనిస్తూ ఉన్నాడు ఇంతలో ఒక అమ్మాయి అనుకోకుండా కార్కి అడ్డంగా వచ్చింది డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు అలా వేయగానే సిద్ధు తన్విక విసురుగా ముందర సీట్కి గుద్దుకున్నారు డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం ఏమీ జరగలేదు డ్రైవర్ వెంటనే కారు దిగి అడ్డు వచ్చిన అమ్మాయిని తిడుతూ ఉన్నాడు తన్విక తను సర్దుకొని కంగారుగా సిద్ధు వైపు చూసింది సిద్ధు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది నుదుటిన చెమటలు పడుతున్నాయి బావా బావా ఆనంది తన్విక భయంగా సిద్ధు వైపు చూస్తూ నందు అని అంటూ అరచాడు సిద్ధు ఉన్నట్టుండి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తన్వికాకు సిద్ధు వైపు ఆశ్చర్యంగా కంగారుగా చూసింది నందు నందు ప్లీజ్ నందు నా మాట విను అంటున్నాడు సిద్ధు బావా ఆనంది తన్విక సిద్ధుని కదుపుతూ సిద్ధు తన్వికా వైపు చూసి తన్వి నందు నందు ఫోన్ నందు అంటూ అరిచాడు సిద్ధు ఉన్నట్టుండి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తన్విక సిద్ధు వైపు ఆశ్చర్యంగా కంగారుగా చూసింది నందు నందు ప్లీజ్ నందు నా మాట విను అంటున్నాడు సిద్ధు సిద్ధు వెంటనే కారు దిగి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళాడు తన్విక ఇంకా షాకింగ్గా చూస్తోంది తన్విక కూడా సిద్ధుతో పాటే కార్ దిగి విండో దగ్గరకు వెళ్ళి బావా ప్లీజ్ ఒక్క నిమిషం అంటూ డ్రైవర్ అంటూ కేకవేసింది కానీ సిద్ధు తన్విక మాటలు వినిపించుకోకుండా కార్ స్టార్ట్ చేశాడు వెంటనే అలర్ట్ అయిన తన్విక వెళ్ళి సిద్ధు పక్కన సీట్లో కూర్చుంది డ్రైవర్ వీళ్ళ దగ్గరకు వచ్చేలోపే సిద్ధూకార్ రయ్యను దూసుకొని పోయింది సిద్ధు కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు బావా ఇప్పుడు ఎక్కడికి అనంది తన్విక కంగారుగా నందు దగ్గరికి అని అన్నాడు సిద్ధూ రోడ్ వైపు చూస్తూ నందిని దగ్గరకా అనంది తన్విక ఆశ్చర్యంగా అంటూ తల ఊపాడు సిద్ధు బావా ప్లీజ్ ఇప్పుడు అక్కడికి వద్దు బావా అనంది తన్విక కంగారుగా కానీ సిద్ధు అవన్నీ వినే స్థితిలో లేడు కారు రయ్యం అంటూ నందిని ఇంటివైపు దూసుకొని వెళ్ళింది తన్విక వెంటనే సిద్ధూ పేరెంట్స్కి ఫోన్ చేసి విషయం చెప్పింది వాళ్ళు తండ్రి మాటలు విన్న వెంటనే కార్ తీసుకొని నందిని వాళ్ళ ఇంటి దగ్గరకు బయలుదేరారు ప్రియా ఊరు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి ఇంకో గంటలో ట్రైన్ ఉంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తున్నారు ప్రియా ముఖంలో సంతోషం చూసి అందరికీ చాలా ఆనందంగా ఉంది అభి నందు ఇద్దరు వాళ్ళ విషయం అందరికీ తెలిసి బాధపడకూడదు అని చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ప్రియాని వదలటానికి ఎవరు వెళ్తున్నారు అని అన్నారు నందు వాళ్ళ అమ్మ నవ్వుతూ నేను వెళ్తాను అన్నారు గారు మీరెందుకు మామయ్య నేను వెళ్తానులేండి అన్నాడు అభి బాబు నువ్వా వద్దులే అని అన్నారు గారు అవును వద్దులే అభి మీ మామయ్య వెళ్తారులే అని అన్నారు నందిని వాళ్ళ అమ్మ నందిని వైపు చూస్తూ కానీ అభి ఎందుకు వద్దయ్యా నేను నందు ఇద్దరం వెళ్తాం అని అన్నాడు నవ్వుతూ ఈ ఐడియా సూపర్ అని అంది ప్రియా సంతోషంగా ఏం నందు వెళ్దామా అని అన్నాడు అభి నందిని వైపు నవ్వుతూ చూస్తూ నందిని వాళ్ళ నాన్న వైపు చూసింది ఆయన నవ్వుతూ సరే వెళ్ళిరండి అని అన్నాడు ఇంతలో నందు తమ్ముడు చెర్రి నేను వెళ్తా అని అన్నాడు రే నువ్వెందుకు రా మధ్యలో అంటూ ముద్దుగా కసిరారు నందు వాళ్ళ అమ్మ ఆమె మాటలకు చెర్రి బొంగమూతి పెడితే అందరూ హాయిగా నవ్వేశారు తినడం అయిపోయాక అభినందు ఇద్దరూ కలిసి ప్రియాతో పాటు కార్లో బయలుదేరారు ప్రియా వెనక సీట్లో కూర్చుంది నందు ముందర డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చుంది అభి కార్ డ్రైవ్ చేస్తున్నాడు వీళ్ళు అలా మెల్లిగా గేట్ దాడుతుండగా సిద్ధూ కార్ నందిని వాళ్ళ ఇంటి ముందుకు వచ్చింది రెండు కార్లు ఎదురుగా ఉన్నాయి కానీ కొంచెం దూరంలో నందు వైపు సంతోషంగా చూసి కార్ దిగబోయిన సిద్ధు నందు మెడలో మంగళసూత్రం చూసి పక్కనే అభిని చూసి అలాగే ఆగిపోయాడు సరిగ్గా అప్పుడే వెనక నుంచి ప్రియా ఏదో జోక్ చెప్తూ ఉంటే నందు అభి ఇద్దరు సంతోషంగా నవ్వుతూ ఉన్నారు ఆ దృశ్యం చూసిన సిద్ధూ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దెలయ్యాయి నందు వాళ్ల కార్ సిద్ధూ వాళ్ల కార్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది నందు గాని ప్రియా గాని సిద్ధు కార్ని గమనించలేదు అభి మాత్రం డ్రైవ్ చేస్తూ క్యాజువల్గా సిద్ధూ వైపు చూశాడు కానీ అభి సిద్ధుని ఎప్పుడూ చూడలేదు కనుక ఆ విషయం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు వీళ్ళు వెళ్ళిపోయాక నందిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు కార్ స్టీరింగ్ పట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు సిద్ధూ కళల్లో నీరు సిద్ధుని చూస్తుంటే తన్వికకు భయంగాను బాధగానూ ఉంది కాసేపు సిద్ధుని అలా వదిలేశాక తన్విక సిద్ధూ భుజం మీద చేయి వేసి బావా అని అంది బాధగా చూస్తూ తన్వికా వైపు చూసిన సిద్ధు తన్వి నా నందు అని అన్నాడు ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ తన పెళ్ళి అయిపోయింది బావా అని తన్వికా బాధగా సిద్ధు తన్విని వాటేసుకొని బోర్న ఏడవడం మొదలుపెట్టాడు ఇంతలో సిద్ధు పేరెంట్స్ అక్కడికి వచ్చారు వాళ్ల ముందే ఫోన్ చేసి చెప్పడంతో డ్రైవర్ కూడా అక్కడికి వచ్చాడు సిద్ధుని ఆ పరిస్థితిలో చూసిన సిద్ధు పేరెంట్స్కి తమ కొడుకు మామూలు మనిషి అయినందుకు సంతోషపడాలో లేక నందిని తలుచుకొని బాధపడటం చూసి వాళ్ళకు కూడా బాధపడాలో అర్థం కాలేదు కాసేపటి తర్వాత అందరూ కలిసి సిద్ధుని తీసుకొని ఇంటికి బయలుదేరారు ఇక ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్